హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. అండ్ ఇది మనం డైలీ మునగాకు తినలేము కదా, ఇలా కారపొడి కింద చేసుకుంటే మనం డైలీ తినొచ్చు. ఇప్పుడు నేను దీని ప్రాసెస్ చెప్తున్నాను. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నేను నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రిఫైండ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ధనియాలు బాగా వేపుకోవాలండి, బాగా వేగినాయి కదా. నేను ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను. మళ్ళీ దీంట్లోనే నేను 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఈ రెండు వేపుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. వేగే కదండి, దీన్ని కూడా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం చింతపండు, ఇది కొంచెం వేగిన తర్వాత నేను 3 స్పూన్స్ నువ్వులు తీసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నువ్వులు వేయటం వల్ల కమ్మగా ఉంటుందండి, అంత స్పైసీగా ఉండదు. హెల్త్ వైజ్ కూడా నువ్వులు మంచిది కదా మనకి. ఇవి కూడా బాగా వేపుకోవాలి, కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. దీన్ని కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మునగాకు యాడ్ చేస్తానండి. నేను చిన్న కప్పుతోటి దగ్గర దగ్గర 7 కప్స్ తీసుకున్నాను. మనకి వేగకని ఇలా తక్కువ అయిపోతుంది కదండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. 1 ఫుల్ వెల్లుల్లిపాయ యాడ్ చేశాను, స్కిన్ తీయొద్దండి. చూసారా, ఇలా పట్టుకుంటే ఇలా పౌడర్ అయిపోయేదాకా వేపుకోవాలి మనం. తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేపుకున్న తర్వాత నేను మునగాకు యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీ కారపొడికి సరిపడంత యాడ్ చేసుకోండి. అది ఒకసారి బ్లెండ్ అయిన తర్వాత నేను మునగాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక బౌల్లోకి తీసుకుని. ఈ పౌడర్ అంతా బాగా కలిసింది కదా, ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మునగాకు కారపొడి ప్రిపేర్ అయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ లైక్ బటన్ ఆల్సో.